ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తునామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? మంచిదిరా. దేవుని సన్నిధానంలో మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకోసం, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అమ్మా, ప్రతిరోజు ఈ వాక్యం వింటూ ధైర్యపరచబడుతున్నారు కదూ, ఓదార్చబడుతున్నారు. నెమ్మదిని దేవుడు మీకు ఇస్తున్నాడు, సమాధానపరచబోతున్నాడు. అది కేవలము దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? లేచావా? అమ్మా, ఎవరికైనా ఆర్థికంగా బాధపడుతున్నావా? అయ్యా, ఈరోజు అప్పులకి డబ్బులు కట్టాలను, లేకపోతే ఆర్థికంగా పరిస్థితి బాగాలేదనో, ఇక పిల్లలకి ఫీజులు కట్టాలనో, ఇంకా మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలని బాధపడుతున్నావా? ఏం బాధపడవాకు. మన ప్రభు ఎదుట ఆ రెండు చేతులు పైకెత్తి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహిమపరచు. అంతే, ఆయన తప్పకుండా నీ ప్రార్థన విని నీ జీవితంలో అద్భుతమైన కార్యము, విడుదల నీ పిల్లల జీవితంలో అద్భుతమైన కృపను ఆయనని ఎడల చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పు, ఆమెన్ చెప్పు, ప్రైజ్ రెడ్ చెప్పు. ఇది తప్పకుండా నీ జీవితంలో నెరవేర్పు జరగబోతుంది. దేవుని యొక్క ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం 56:8 చదువుతున్నాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని బిడ్డలారా, ఒక చక్కటి వాగ్దానమును దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు. ఏంటంట, నా సంచారము అనగా, సంచారము అంటే ఏంటో తెలుసా? మన కోసము తిరగటం, ఎక్కడున్నారు వెతకటం అన్నమాట. మనం ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ మోకరించినా, ఎక్కడ కన్నీరు కార్చినా ప్రభు మనల్ని వెతకటమే ఆ సంచారము అంటారు కదా. ఆయన అంటున్నాడు, అందుకే అంటూ నేను జనములను అనగొట్టుము నా అని, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? ఈ రోజున మన కన్నీళ్ళంట ఒక బుడ్డి ఉంటుందంట కదా. మన కన్నీళ్లకు ఒక చక్కటి ఒక పాత్ర ఉంటుందంట. నిజమే బీన్ బిడ్లరా, ఎంతమంది మనము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం. ఎంత కన్నీరు, మోకరిస్తే కన్నీరు, ఎవరన్నా ఆత్మీయులను చూస్తే కన్నీరు, ఎవరైనా ప్రార్థన చేస్తుంటే కన్నీటిని దేవుడు మన జీవితంలో ఇస్తాడు కదా. ఆ కన్నీరంట వ్యర్థంగా పోదు, ఆ కన్నీరంతా వ్యర్థంగా పోదు, ఆ కన్నీరంతా ఎక్కడికి పోదు. చాలాసార్లు నేను, ప్రభువా ఇక ఏడవటానికి నా కళ్ళల్లో కన్నీళ్ళు లేవు అని నేను ప్రార్థించాను. బాగా ఒక ఏడిస్తే కళ్ళకి పొరలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే తెలుసా, ఆ కన్నీళ్ళు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. కానీ ఆ కన్నీళ్ళల్లోనే దేవుడు ఆశీర్వాదం ఉంది. ఒకరోజున దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. బాగా ఏడుస్తున్నా, అసలు ఏడ్చి ఏడ్చి ఎంత అంటే ఆ గుండె పగిలిపోయే బాధలు, ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ వేదనకి ఏడ్చి ఏడ్చి నేను అలా నిద్రపోతే నా కన్నీరంతా ఇలా కాలవలాగా వెళ్తుంది. ఒక ఆయన అక్కడ ఆ కన్నీరు పక్కనున్నాడు, నేను ఈ పక్కనున్నాను. ఈ కన్నీరంట దేవుడు వెళ్ళిపోవటానికి దీన్ని దాటని ఎట్లా, ఆయన వెళ్ళాలంటే ఈ కన్నీటిని దాటాలి. అదొక పెద్ద నదిలాగా అడ్డం పడుతుంది ఆయనకి. ఆ కన్నీరు మొరపెడుతుంది ఏమనంటే, నీవు నేను చేసే ప్రార్థన విజ్ఞాపనకి సమాధానం ఇస్తేనే నువ్వు నన్ను దాటాలి అన్నట్టు చూస్తుంది. అవును దేవుని బిడ్డలారా, నేను అప్పుడు అనుకున్నాను, ఓహో నాదే కాదు, ప్రతి ఒక్కరి కన్నీరు ఒక కవిలిలో దేవుడు దాచి ఉంచాడు. అవసరమైనప్పుడు అది దేవునికి అడ్డంగా పెడతాడు. ఏ అడ్డంగా పెడతాడట? కన్నీరు అడ్డంగా పెట్టి దేవుని బిడ్డలారా, మనము అది తప్పకుండా దేవుడు దాటి వెళ్ళకోకుండా మన కన్నీరు దేవుణ్ణి ఆపేస్తుంది. అందుకే ఆయన నీవు కన్నీరు విడుచుట నేను చూచాను అని ఎవరితో చెప్పాడు చెప్పండి? దేవుడు ఇస్కియాతో చెప్పాడు కదా. ఆయనకి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు ఆయన కన్నీరు కారుస్తూ
ఏడుస్తూ ప్రభువా నా స్థితిగతులను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా ప్రవర్తించాను, ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోమనగానే దేవుడు మళ్ళీ దిగి వచ్చి ప్రవక్తను పంపించి అన్నాడు, ఇదిగో నీవు కన్నీరు కార్చుట నేను చూచితిని. అవును, ఎంతమంది దేవుని బిడ్డరా ఈ వాక్యం వింటున్న మీ జీవితాలలో ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు, ఆయన చూసి నీ కన్నీరుని కవిల్లో ఉంచాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. నీ కన్నీరు ఎప్పుడైతే శత్రువు కోసం మొరపెడుతున్నావా, భర్త కోసం మొరపెడుతున్నావా, లేకపోతే భార్య కోసం మొరపెడుతున్నావా, పిల్లల కోసం మొరపెడుతున్నావా, బంధువుల కోసం, ఎవరి కోసం మొరపెడుతున్నావో, శత్రువుల కోసం, విరోధంగా మాట్లాడేవారి కోసం మొరపెడుతున్నావా? ప్రభునేస్ అంటున్నాడు, నీవు ఖచ్చితంగా మొరపెట్టు దినమున నీ ప్రార్థనని ఆలకించి నీకు తప్పక నీ కన్నీళ్లకు తగిన సమయాన్ని, కన్నీళ్లకు తగిన శుభవార్తను, కన్నీళ్లకు తగిన ప్రతిఫలమును నేను నెక్కిస్తాను. ఇవ్వలేదా ఇస్కియాకి దేవుడు ఇచ్చాడు, ఏమ్మా నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా, పరిస్థితుల కోసం ఏడుస్తున్నావా, కార్యం జరగట్లేదని ఏడుస్తున్నావా, నీ కన్నీరు ఎక్కడుందో తెలుసా, దేవుని కవిలలో అంటే ఒక పాత్రలో ఉంది. సమయం వచ్చినప్పుడు ప్రభు ఆ కన్నీరు నిన్ను దాటనీయదు. దేవుని కృప నీ మీద ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి నీ మీద ఉంటుంది, ఆయన సమస్త ఘనత ప్రభువు నీ మీద కృమరించబోతున్నాడు. ఆమెన్ చెప్దామా? ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాలలో ఏ దేనికోసం కన్నీరు కారుస్తున్నావో, దేనికోసం కవిల్లో నీ చుక్క కూడా దేవుడు వ్యర్థం చేయడు, నా కన్నీళ్ళకు ప్రతిఫలం రావట్లేదు, ఇంకా నేను ఎడవాలా ప్రభు అనుకుంటున్నావా, భయపడకు, నీ కన్నీరంతా దేవుని బుడ్డిలో భద్రంగా ఉంది, దాచబడి ఉంది, ఆయన దాచుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆ కన్నీరే ఆయన అడ్డము దాటనీకోకుండా చేసి నీ కార్యాన్ని ప్రభు నీ కొరకు చేయబోతున్నాడు. అందరికీ భవించండి. ఈ ఉదయకాలం మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే కన్నీరు కారుస్తున్నారు ప్రభు అయ్యా, వారి కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని మీరిచ్చి నా తండ్రి మీరే దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో దేవ, ప్రతి కన్నీటికి తగిన ప్రతిఫలమును మీరు అనుగ్రహించి మీరే ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యమును చేసి ఈరోజు ఎంత తోడుగా ఉండి నెమ్మది సమాధానం ఇచ్చి వాళ్ళకి మంచి కళ దర్శనమునిచ్చి దీవించమని యేసునామం అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.